నిత్య జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేసుకోవడం దీర్ఘకాలికంగా ఎన్నో అనారోగ్య సమస్యల్ని దరిచేరనివ్వదని ఇప్పటికే ఎంతో మంది వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయడం వల్ల తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు కూడా మంచిది. అలాగే ఈ సమయంలో వ్యాయామం చేసినప్పుడు వదులుగా ఉండే బట్టలు వేసుకోవడం మంచిది. అంతేకాకుండా సరైన లోదుస్తులు ఎంపిక కూడా అవసరం. తరచూ చేయడం వల్ల బిడ్డకు ఆక్సిజన్ తరఫున సక్రమంగా జరిగి మెదడు పెరుగుదల బాగుంటుందని తెలుస్తోంది. అయితే ఈ వ్యాయామాలకు కూడా కొన్ని హద్దులున్నాయి. ఈ సమయంలో మరీ కఠినమైన వ్యాయామాలు ఎంచుకోకూడదు. తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ కూడా అదుపులో ఉంటాయి. అలాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఈ సమయంలో అధిక బరువు పెరగకుండా అదుపు చేయొచ్చు. వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా వంటివి చేయడం మంచిది. అలాగే బోర్లా పడుకొని చేసే వ్యాయామాలు, వెల్లికల పడుకొని చేసే వ్యాయామాలకు దూరంగా ఉండాలి. టెన్నిస్, రన్నింగ్, హై జంప్ వంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్నవారు వ్యాయామాలు చేయకపోవడమే మంచిది. అది కూడా చలికాలంలో ఇలాంటి వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ వ్యాయామాలు చేయాలి అనుకుంటే డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం చాలా తప్పనిసరి. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.